రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలో పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చిట్టంపల్లి సార్, అది చిట్టంపల్లి కదా, అంగర్ చిట్టంపల్లి, గౌసియా బేగం, అంగర్ చిట్టంపల్లి. ముఖ్యమంత్రి గారు మరి పేద ప్రజలకు ఆకలి తీర్చడానికి ఈరోజు పేద ప్రజలందరూ అందజేయడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగానే మరి మన పూడూరు మండలానికి మరి మొట్టమొదటిగా ప్రోగ్రామ్కు ఇచ్చేసినటువంటి మనందరి నాయకులు, గౌరవనీయులు పెద్దలు, మన శాసనసభ్యులు పెద్దలు, గౌరవనీయులు పెద్దలు మహేశ్వర గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మన జిల్లా అడిషనల్ కలెక్టర్ అయినటువంటి మోతిలాల్ సార్ గారికి, గౌరవనీయులు పెద్దలు డిప్యూటీసీ మేడం మేఘమాల గారికి, గౌరవ వైస్ ఎంపీ మైపాలరెడ్డి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ అజార్భాయ్ గారికి, గౌరవ సర్పంచ్ గారికి, గౌరవ ఎంపీటీసీ గారికి, వైస్ ఎంపీ గారికి, గౌరవ తహసీల్దార్ గారికి ఈ కార్యక్రమం మరి అట్లాంటిది ఒక వ్యవస్థ నడుస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక రాష్ట్రాన్ని మొత్తం అన్ని విధాలుగా రైతులను కానీ కర్షకులను కానీ కార్మికులను కానీ అందరినీ సంతోష పెట్టాలి, తృప్తి పరచాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా మరి చాలా రోజుల చదివి రేషన్ కార్డుల పెండింగ్ ఉండేది. ఎక్కడ పోయినా కూడా ఎమ్మెల్యే గారు వచ్చినా, కలెక్టర్ గారు వచ్చినా, అందరూ కూడా మన రేషన్ కార్డులు అని అడుగుతూ ఉంటే, ఇప్పుడంతా మరి ఉన్నటువంటి కొన్ని ఎక్కువ తక్కువ తొలగించి ఇప్పుడు ఫ్రెష్ గా ఇప్పుడు మన పూడూరు మండలానికి దాదాపుగా 350 కార్డులు ఈ రోజు ఎమ్మెల్యే గారి చేతుల మీద వేయబోతా ఉన్నాం. ఎందుకంటే